हेलो आल वेलकम बैक टू अवर चैनल एंतो टेस्टीगा उंडे दोसलु एला तैयार चेयालो तेलुसुकुंदाम इवि चाला क्रिस्पीगा टेस्टीगा उंटाई रेस्टारेंट लो एलागा क्रिस्पीगा उंटायो अलागे उंटाई ई दोसलकु बैटर एला प्रिपेर चेयालो ई वीडियोलो स्टेप बाय स्टेप चेप्तानु वीडियो पूर्तिगा चूडंडी इप्पुडु ई दोसल बैटर एला तैयार चेयालो चूद्दामु नेनु इक्कड ओक ग्लास मिनपप्पु तीसुकुन्नानु अदे ग्लास तोनी मूड ग्लास बिह्यम त्री ग्लास इधे ग्लास तो मूड ग्लास बिह्यम ग्लास मिनपप्पु मूड ग्लास बिह्यम इप्पुडु दीनिलो ओक स्पून मेंतुल वेसानु मेंतुल वेयडं वल्ल दोस कलर वस्तुंदि इप्पुडु ई मिनपप्पु बिह्यम मेंतुल वेसां कदा वीटिनि कोन्नि नीळ्ळतोनि शुभ्रंगा वाश चेयालि ఇప్పుడు ఇవి క్లీన్ చేసిన తర్వాత దీనిలోనే ఈ పప్పు బియ్యం అన్ని మునిగేలాగా వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టాను ఇది మార్నింగ్ చేసుకోవాలనుకుంటే 6 టు 7 అవర్స్ నానితే చాలా సరిపోతుంది దోసల రుబ్బు రుబ్బే ముందు ఒక కప్పు అటుకులు తీసుకొని నీటిగా వాష్ చేసి దీన్ని 10 నిమిషాల సేపు నానబెట్టాలి ఈ అటుకులు వేయడం వల్లనే దోసలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అటుకులు లేకపోతే ఒక కప్పు అన్నం వేసుకోవచ్చు ఇలా నానబెట్టిన బియ్యం పప్పు లోని నీళ్లు తీసేయాలి ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యం పప్పుని వేయాలి ఇందులోనే కొంచెం అటుకులు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి నేను చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ దోస బ్యాటర్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి మిగిలిన అటుకులు బియ్యం పప్పును కూడా అదే విధంగా మెత్తగా రుబ్బుకోవాలి అది కూడా ఈ కంటైనర్ లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి ఈ పిండిలో ఇప్పుడు salt గాని సోడా గాని ఏది యాడ్ చేయకూడదు నేను చూపించిన విధంగా దీనికి లిడ్ క్లోజ్ చేసి 6 టు 7 అవర్స్ ఉంచాలి అప్పుడు పిండి ఫర్మెంట్ అయ్యి పులుస్తుంది పిండి ఇప్పుడు ఈ బ్యాటర్ ని మనం ఫ్రిజ్ లో పెట్టకూడదు 6 టు 8 అవర్స్ బయటనే పెట్టాలి ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ పిండి ఫర్మెంట్ అయ్యి పిండి పులిసింది ఇప్పుడు దోసకి కావాల్సినంతగా తీసుకొని దాంట్లోనే salt వేసుకోవాలి మిగిలిన పిండిని మన ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండికి కొంచెం salt యాడ్ చేశాను ఎంత కావాలో అన్ని కొన్ని వాటర్ వేసుకొని చూసుకోవాలి మనం దోస వచ్చే కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ మనకి ఉండాలి ఒకసారి కలుపుకొని అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి లేదా పెనం పెట్టి దోసలు వేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు దోస ఈ విధంగా వేసుకుందాం దోస ఎప్పుడైనా దోస వేసాక మనం ఫ్లేమ్ హైలో పెట్టాలి హైలో పెడితే దోస క్రిస్పీగా కాల్తుంది ఒక దోస రెడీ అయ్యాక ఇంకో దోసకి ఈ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి తవ్వ మీద కొంచెం వాటర్ వేసి తవ్వ చల్లారాక అప్పుడు రెండో దోస వేయాలి లేదంటే దోస పెనం వేడికి దోస పిండి గరిటక అతుక్కుపోతుంది చూడండి దోస ఎంత బాగా కాలిందో ఇప్పుడు దీని రివర్స్ చేద్దాము ఇప్పుడు దీనికి ఆయిల్ కాని బటర్ కాని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోస రెడీ అయిపోయింది దీనిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు రెండో దోసకి ఫ్లేమ్ సిమ్ లో పెట్టి తవ్వ మీద కొని వాటర్ వేసాను తవ్వ కూల్ అయ్యాక రెండో దోస వేసాను చూడండి క్రిస్పీగా ఉండే దోసలు రెడీ అయిపోయాయి క్రిస్పీ దోసలు చాలా టేస్టీగా ఉంటాయి రెస్టారెంట్ లో ఎలాగ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయో అలాగే ఉంటాయి ఈ దోసలు పుదీనా చట్నీ తో గాని కొబ్బరి చట్నీ తో గాని ఆనియన్ చట్నీ తో గాని చాలా టేస్టీగా ఉంటాయి పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ ఆనియన్ చట్నీ టమాటో చట్నీ
ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేశాను, వాటి లింక్ ఐకార్డ్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.